హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం హోండా యాక్టివా ఈవీ గురించి తెలుసుకుందాం ఈ స్కూటరు ఈ కోసం ఈ స్కూటర్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అది ఎప్పుడు వస్తుంది ఏమనేది ముందు ఏమన్నారంటే జనవరి ఎయిటీన్త్ అని చెప్పారు జనవరి నైన్టీ నైన్త్ అని చెప్పారు తర్వాత మార్చి ట్వంటీ మార్చి లాస్ట్ కల్లా లాంచ్ అయితే చేస్తామని చెప్పారనమాట మార్చి లాస్ట్ కూడా అయిపోయింది ఇంకా ఎప్పుడు దీన్ని లాంచ్ చేస్తారు దీని విషయాలన్నీ మనం అప్డేట్ తెలుసుకుందాం అసలు లాంచ్ చేస్తారా లేదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం అలాగే దీని ప్రైస్ అంతా ఎలా ఉండబోతుంది లాంచ్ ఎలా అవుతుంది అది కూడా మొత్తం మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ఈ ఈ లాంచ్ అయితే కనుక యాక్చువల్గా ఇది మనం గ్లోబల్గా అయితే లాంచ్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇండియాకి అయితే వస్తుందనమాట ముందుగా గ్లోబల్గా లాంచ్ అయిపోయిందంటే కనుక మనకి ఇండియా కన్ఫామ్గా తొందరలోనే అనమాట అది ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏమనేది ఆ విషయాలన్నీ మనం వీడియో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు కూడా హ్యాండ్ హోండా యాక్టివా ఈవీ స్కూటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు దీని గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఉంటుందన్నమాట ఇక దీనికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కమెంట్స్లో తెలియజేయండి ఐసీ ఇంజిన్తో యాక్టివా అయితే ఉందన్నమాట ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేస్తూ అప్గ్రేడ్ వర్షన్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ లాంచ్ ఈవెంట్లో హోండా సీఈఓ హోండా యాక్టివా ఈవీని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కానీ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ క్వార్టర్లో కానీ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట నేను కూడా వాళ్ళ అఫీషియల్ సైట్లకు వెళ్ళి సెర్చ్ చేస్తే హోండా యాక్టివా గురించి పెద్దగా అప్డేట్స్ అయితే కనబడలేదు దాంట్లో వీళ్ళు ముందుగా చెప్పిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి జనవరి టు మార్చిలో లాంచ్ అయితే కాలేదు అలాగే మనకు సెకండ్ క్వార్టర్ అంటే మనకు ఏప్రిల్ టు జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయితే లాంచ్ అవుతుందని చాలా మెయిన్ సైట్స్ అయిన జిగ్వీల్స్ అలాగే బైక్ బైక్ దేకో బైక్ వాలా లాంటి ప్రముఖ సైట్స్లో దీని గురించి అప్డేట్స్ అయితే చూపిస్తున్నారనమాట అలాగే ప్రైజ్ను కూడా రివీల్ అయితే చేయడం జరిగింది దీని కాస్ట్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుందని మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట వీళ్ళు చెప్పినట్టుగా కాకుండా హోండా యాక్టివా స్కూటర్ రావడానికి అయితే టైం అయితే పడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ అవడం అయితే జరుగుతుందనమాట ఆల్రెడీ బజాజ్ చేతకు విడా వి వన్ ప్రో హీరో అలాగే టీవీఎస్ ఐక్యూబ్ లాంటివి వచ్చేసాయి ఇంకా వాళ్ళు లేట్ చేయడంలో ఉపయోగం అయితే లేదనమాట ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది చాలామంది దీనికోసం వెయిట్ అయితే చేస్తున్నారు అంతేకాకుండా చాలా బ్రాండ్స్ ఈవీ స్కూటర్స్ని మార్కెట్లోకి లాంచ్ అయితే చేస్తున్నారనమాట కాబట్టి తొందరగా వీళ్ళు ఈవీ స్కూటర్ని తీసుకొని వస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్ అనమాట ఇందులో ఇంకా ఇంకో కథ కూడా ఉంది ఎందుకంటే ఇది చాలా పేరుండే బ్రాండు అలాగే దీనికంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట హోండా యాక్టివ్ అని నచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనే దీంట్లో వీళ్ళు స్కూటర్ని ఎత్తి అనమాట కాబట్టి అల్లటప్పగా స్కూటర్ని తీసుకురాకూడదు లేట్ అయినా కానీ మంచి స్కూటర్ని ఎత్తి తీసుకురావాలి అన్ని ఫీచర్స్ ఉండే స్కూటర్ని తీసుకురావాలనేది కంపెనీ ఆలోచిస్తుంది అనమాట ఇది మార్కెట్లోకి రావడానికి టైం అయితే తీసుకుంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ లాంచ్ కావడం అయితే గ్యారంటీ ఇందులో మంచి బ్యాటరీని అలాగే మంచి స్పీడు మంచి రేంజ్ మంచి మోటర్ని అయితే దీంట్లో తీసుకురాబోతున్నారనమాట అంతేకాకుండా మంచి ఫీచర్స్ మంచి స్పెక్స్తో ఈ స్కూటర్ అయితే లాంచ్ అయితే చేయడం జరుగుతుంది ఈ స్కూటర్ వస్తే కొనడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్లో తెలియజేయండి ఇందులో బ్యాటరీ లైఫ్ టెన్ ఇయర్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలాంటి బ్యాటరీని ఇందులో తీసుకురావడానికి వాళ్ళు చూస్తున్నారు ఇంకా మూడు నాలుగు నెలలు వెయిట్ చేయండి త్రీ టు ఫోర్ మంత్స్ వెయిట్ చేయండి ఇంతలోపు స్కూటర్ అయితే లాంచ్ అయితే చేస్తారనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్